మన కోసం మన ఛానల్. గండి ఆంజనేయ స్వామి సమక్షం నుంచి తిరుమల వరకు అడికోట శ్రీకాంత్ రెడ్డి దాదాపు 160 కిలోమీటర్ల పైన ఆధ్యాత్మిక పాదయాత్ర. గండి, కొండవాళ్లపల్లి, చక్రాయపేట, దేవరగట్లపల్లి, నాగలపట్లపల్లి, కోనపేట, లక్కిరెడ్డిపల్లి వరకు తండోపతండాలుగా తరలివచ్చిన జనం ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా అందరికీ అదే ఊపునిస్తూ స్వయంగా పాదయాత్ర పాల్పంచుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ గడికోట మోహన్ రెడ్డి. ఆయన పాటలోనే చిన్న పెద్ద నాయకులు అందరూ తోడుగా నడిచారు. గతంలో రాజన్న, ప్రస్తుత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రల స్ఫూర్తి ఇవాళ నన్ను నడిపిస్తోంది అని ఇటు గండి ఆంజనేయ స్వామి ఆశస్సులు, అటు దేవదేవుని కృపా కటాక్షాల కృపతో నా ఆధ్యాత్మిక పాదయాత్ర మొదలైందని అన్నారు. శ్రీకాంతన్న ప్రజ సేవలు ప్రజలంతా ఎదగాలి సుఖశాంతులు. రాజన్న నేర్పిన పాదయాత్రలు జగనన్న చూపిన ప్రగతి దారిలు. గ
నగరి సుజల కాలువలను పారించి వాటర్ గ్రిడ్ పథకంలో తాగునీరు అందాలి. గాలి వీడు వెలిగల్లు ఎల్లపల్లి రమాపురం రిజర్వాయరులన్నీ కృష్ణ నీరు నిండాలి. తాగునీటితో పాటుగా తాగునీరు పారాలి. ఈ వేళ పచ్చగుండాలి, ఈ జనం చల్లగుండాలి. రాజన్న నేర్పిన పాదయాత్రలు, జగనన్న చూపిన ప్రగతి దారిలు. రాజన్న నేర్పిన పాదయాత్రలు, జగనన్న చూపిన ప్రగతి దారిలు. డ్రైనేజీని పట్టంలో ఏర్పరచి పరిశుభ్రత నెలకొల్పి రోగములరి కట్టాలి. సిమెంటు రోడ్లతో ఇరువైపుల మొక్కలతో పచ్చదనం వీధి లైట్లు పార్కులు నిర్మించాలి. సచివాలయ సేవలు రైతు బజార్లు ఉండాలి. ఈ జనముల గుండెల్లో వైసీపీ నిలుచుండాలి. రాజన్న నేర్పిన పాదయాత్రలు, జగనన్న చూపిన ప్రగతి దారిలు. రాజన్న నేర్పిన పాదయాత్రలు, జగనన్న చూపిన ప్రగతి దారిలు. గడికోట శ్రీకాంత్ అన్న ప్రజాసేవలు, ప్రజలంతా ఎదగాలి సుఖశాంతులు. ప్రజలంతా ఎదగాలి సుఖశాంతులు.